ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మరో దినాన్ని మా బ్రతుకులో మాకు అనుగ్రహించి అమూల్యమైన మీ మాటలు వినే భాగ్యాన్ని మరలా మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీ మాటలు ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. వింటున్న మేమంతా నీ మాటల ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఈ కార్యక్రమాలు అనేక మంది జీవితాల్లో మేలు కలిగించే విధంగా, మేలు పొందే విధంగా ఉండటానికి మీరు సహాయం చేయవలసిందిగా కోరుతూ, ఈ యొక్క అంశాన్ని బోధిస్తుండగా మీరు తోడుగా ఉండి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ మాటలు అందించగలుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాటి మన పాఠం మంచి పేరు మనిషికి మేళ, మంచి పేరు మనిషికి మేళ అనే యొక్క సందేశంలో రెండవ భాగాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ పాఠానికి మూలవాక్యంగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని సొలొమోను గారు తెలియజేసినటువంటి మాటను మనం చదువుకొని మొదటి భాగంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మంచి పేరు మనిషికి ఎంతో మేలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మంచి పేరంటే తల్లిదండ్రులు మనకు పెట్టే పేరు కాదని, దేవుని కోసం ఈ భూమి మీద బ్రతికి సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి మనము ప్రజల ద్వారా ఒక మంచి పేరు ప్రజల ముందు తెచ్చుకోవాలని, దేవుని దృష్టిలో మనం ఒక మంచి పేరు కలిగిన వారంగా ఉండాలని మనం నేర్చుకున్నాం. ప్రారంభంలోనైతే ఒక గోపురాన్ని కట్టి మనం పేరు సంపాదించుకుందామని చెప్పుకున్నారు ఆనాటి మనుషులు. ప్రియులారా, మంచి పేరు అంటే ఏదో ఈ లోకంలో ఎవరు చేయని కార్యక్రమాలు చేసి మనం తెచ్చుకునేది కాదు పేరు. దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతికితే సమాజంలో ఒక మంచి పేరు మనకు వస్తుంది. ఆ పేరును గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుని కోసం గొప్పగా బ్రతికి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మనుషులను మనం మొదటి భాగంలో చూసాం. వారిని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి బాల్యము నుండి తన యొక్క తల్లి ద్వారా వాక్యాన్ని నేర్చుకొని ఒక గొప్ప విశ్వాసిగా భూమి మీద బ్రతికి లుస్త్రలో, ఈకొనియలో ఒక మంచి పేరు కలిగిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆదిమ సంఘములో పరిచర్య కోసం మంచి పేరు కలిగిన వారిని ఎన్నిక చేయమని చెప్పినప్పుడు అపోస్తలులు సంఘములో నుండి 7 ప్రత్యేకించబడ్డారు. వాళ్ళ పేర్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. ప్రియులారా, మనం వాళ్ళ పేర్లు చూస్తే ఒక స్టెఫెను కనిపిస్తాడు. స్టెఫెను, ఫ్రోకోరు, నికానోరు, ఫెర్మెనాసు, తీమోను, నికోలాసు అనే మనుషులు ఆదిమ సంఘములో నుండి దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకించబడిన వారుగా కనిపిస్తున్నారు. వారికి ఎలా వచ్చింది మంచి పేరు అంటే దేవుని వాక్య ప్రకారంగా వారు బ్రతికారు, విధేయులై. అందుకు వారికి సమాజంలో దేవుని పిల్లల మధ్య మంచి పేరుంది. ప్రియులారా, అలాగే దమస్కు ప్రాంతంలో అననీయను గురించి మనం మొదటి భాగంలో విన్నాం. దమస్కు ప్రాంతంలోనే ఒక మంచి పేరు కలిగిన వాడుగా అననీయ కనిపిస్తున్నాడు. ఒక ప్రార్థన యోధుడుగా, అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని కార్యక్రమాలు జరిగించే ఒక వ్యక్తిగా దమస్కులో మనకు కనిపిస్తున్నాడు. మంచి పేరుంది ఆ ప్రాంతంలో అననీయకు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకటం వలన మనకు మంచి పేరు రావాలి. ఏదో సమాజంలో మనుషులు చేస్తున్న పనుల్లోనే మనం ఏదో ఒక గొప్ప పని చేసి పేరు తెచ్చుకోవటం కాదు. దేవుని కోసం మనం బ్రతికి మంచి పేరు సమాజంలో తెచ్చుకోవాలి. దేవుని చేత మనం మంచివారమని పిలిపించుకోవాలి. పాత నిబంధనలో మనం చూస్తే నిర్గమకాండంలో మోషే దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఎవరిని గూర్చి ఆయన మరి జ్ఞాపకం చేస్తున్నాడో మోషేకు ఒకసారి బైబిల్ చూడండి. ప్రియులారా, నిర్గమకాండంలో 3వ అధ్యాయములో 6వ వచనములో మోషేను తన పరిచర్య కోసం పిలిచేటప్పుడు
తనను తాను పరిచయం చేసుకుంటూ మోషేకు ఆయన ఏమంటున్నాడో చూడగలిగితే, మరియు ఆయన నేను ఎవరినో కాదు మోషే, నీ తండ్రి దేవుడనయ్యా నేను, నీ తండ్రి విశ్వసించిన దేవుడను నేను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబుల దేవుడను అని దేవుడు చెప్తున్నాడు. ఎంత మంచి పేరు తెచ్చుకున్నారండి వాళ్ళు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవుని కోసం ఈ భూమి మీద గొప్పగా బ్రతికిన వారండి. అబ్రహాము జీవితం మనకు తెలియనిది కాదు, ఒక గొప్ప విశ్వాసి. అంతేకాకుండా దేవుని మాటకు లోబడి విధేయుడై బ్రతికినవాడు. నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు మారు మాట్లాడకుండా దేవుని మాటకు విధేయుడై, దేవుని మాటకు లోబడి ఎన్నడూ చూడని ప్రాంతానికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవుని చేత ఒక మంచి పేరు తెచ్చుకున్నవాడు, దేవుని కార్యక్రమాలు చేసి దేవుని దృష్టిలో గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే ప్రియులారా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు, దేవుని మాటకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చూసారా, విధేయుడై దేవుని మాటకు లోబడిన వాడై తానున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన పనులు చేశాడు, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికాడు, దేవుని మాటలకు విధేయుడై బ్రతికాడు, దేవుని మాటల పట్ల విశ్వాసం కలిగి బ్రతికాడు. అందుకు దేవుడు మరిచిపోలేకపోతున్నాడు, నేను అబ్రహాము దేవుడనయ్యా, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబుల దేవుడను అని మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి సాక్ష్యం కలిగిన వారుగా మరి మనకు వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు. దేవుడు మన పేరు పెట్టి సమాజంలో ఎవరితో నేను మాట్లాడగలడా? మన పేరు ఆయన నోటి నుండి చెప్పగలడా ఫలానా వ్యక్తి దేవుడనని? ఎంత మంచి సాక్ష్యాన్ని సంపాదించారండి. అలాగే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే లూకాసు వార్తలో ఒక మంచి సందర్భం ఉంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన సమాజంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ఈ మాటలు సమాజానికి చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆ యేసును చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని చెప్పి కేకలు వేస్తూ చెబుతుంది. ఏమంటుందో తెలుసా? యేసుక్రీస్తును చూసి, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలయ్యా, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి. అంటే ఏమంటుందో తెలుసా? నీలాంటి వాడు నా గర్భాన పుట్టినా ఎంత బాగుండేది, నీలాంటి వాడికి జన్మనిచ్చిన ఆ తల్లి ఎంత ధన్యురాలు, ఎంత భాగ్యవంతురాలని చెప్తుందండి. యేసుక్రీస్తును చూసి, ఆయన బోధలు, ఆయన చేసే కార్యక్రమాలు చూసి ఇంత మంచి సాక్ష్యం కలిగినటువంటి ఈ మహానుభావుడు నా గర్భాన పుడితే ఎంత బాగుండును. అప్పుడప్పుడు మన పిల్లలతో మనం మాట్లాడుతుంటాం, నీవెందుకు పుట్టావురా నా గర్భాన్నని. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు జీవితం ఎంత గొప్ప జీవితం. తండ్రి మాటలకు విధేయుడై బ్రతికాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు, సాత్వికుడై ఈ భూమి మీద జీవించాడు. ఆయనకు ఒక మంచి సాక్ష్యం. దేవుడు మాట్లాడుతూ పరలోకము నుండి స్వరం వినబడుతుంది, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయములో 17వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, మరియు ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తును గూర్చి తండ్రి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తిమోతి విషయంలో పౌలు గారు ఏమన్నాడు? నా ప్రియమైన కుమారుడు తిమోతి,
పౌలుకు ప్రియమైన కుమారుడుగా తిమోతి కనిపిస్తున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు తండ్రికి ప్రియమైన కుమారుడుగా కనిపిస్తున్నాడు. తండ్రి మాటలకు విధేయుడై ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఈ లోకానికి వచ్చి ఒక మనుషుడిగా పుట్టి విధేయత కలిగి జీవించాడు. ఒక మంచి పేరు ఆయనకుంది. నిజంగా ఈరోజు వరకు ఆయన పుట్టి ఈ భూమి మీద శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అవుతున్న సమాజంలో ఆయనకు ఒక మంచి పేరు. ఆయనలాంటి మంచి పేరు సమాజంలో ఎవరికీ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తును ధరించిన మనం క్రీస్తులాగే మంచి పేరు కలిగి మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఈ భూమి మీద బ్రతకవలసిన వారమై ఉంటున్నాము. మంచి పేరు మేలు అన్నాడు ప్రసంగి గ్రంథంలో సొలొమోను. ఇంతకీ ఏమి మేలంటే ఏంటది? మంచి పేరు మేలనగా ఆ మేలేంటి? మంచి పేరు ద్వారా మనకు వచ్చే మేలేంటని మనం చూస్తే ఆ మంచి పేరు ద్వారా మనకు వచ్చే మేలేంటంటే పరలోకమే. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద దేవుని మాటలకు విధేయులమై విశ్వాసం కలిగి దేవుని కోసం ఈ భూమి మీద మనం బ్రతికితే మనకు జరిగే మేలేంటంటే మనము పరలోకంలో ప్రవేశిస్తాం. పరలోకానికి మనం వారసులమవుతాం. ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఎంత మంచి మాట రాయబడిందో. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుము. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అంటున్నాడండి. ప్రభునందు మృతి పొందటం అంటే ఏంటి? ప్రభువులాగా బ్రతికి మృతి పొందటం, ప్రభువులాగా జీవించి మృతి పొందటం. అలాగా మృతి పొందువారు ధన్యులు అని వ్రాయమన్నాడు. ఎందుకంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోకి వెళుతున్నారు. మేలు చూసారా, మేలు పొందబోతున్నారు వాళ్ళు. ప్రభువు కోసం బ్రతికిన వారు తమ ప్రయాసములు మాని ఇదిగో విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. అదేనండి దేవుని కోసం బ్రతికితే మనకు జరిగే మేలు. మంచి పేరు భూమి మీద మనం కలిగి క్రీస్తు కొరకు బ్రతికితే మనకు జరిగే మేలు ఏంటంటే పరలోకమే. ప్రియమైన దేవుని పిల్లలు, వారి క్రియలు వారి వెంట పోవును అంటున్నాడు. పరలోకంలో మనం ప్రవేశించాలంటే, నిత్య జీవానికి మనం వారసులము కావాలి అంటే ఈ భూమి మీద మంచి పేరు మనం సంపాదించాలి. మంచి పేరు ఎలా వస్తుంది మనకు? దేవుని వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకొని ఆ మాటల ప్రకారంగా ఈ భూమి మీద దేవునికి విధేయులమై బ్రతికితే మనకు మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు కలిగిన వారికి దేవుడు చేసే మేలేంటంటే పరలోకమే. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఈరోజు సమాజాన్ని మనం చూస్తే ప్రియులారా, దేవుని కోసం బ్రతికి మంచి పేరు తెచ్చుకోవాలి, దేవుని దృష్టిలో గొప్పవారంగా నిలబడాలనే ఆలోచనలు ఈరోజు సమాజంలో లేవు. కానీ ఓటర్ లిస్టులో పేరు కోసం పరుగులు తీస్తున్నారు, గిన్నిస్ బుక్లో పేరు కొరకు ఎన్నో సాహసాలు చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఎంతో బాధపడిపోతున్నారు, రేషన్ కార్డులో పేరు లేకపోతే బాధపడిపోతున్నారు. ఆలోచించండి, గిన్నిస్ బుక్లో పేర్ల కొరకు ఎన్ని సాహసాలు చేస్తున్నారు ఈరోజు మనుషులు. మన పేరు ఉండవలసింది ఈ లోకంలో కాదు, గిన్నిస్ బుక్లో కాదు, మన పేరు ఉండవలసింది పరలోకంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనాన్ని చూడగలిగితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడని చెప్పారు. మన పేరు ఉండవలసింది గిన్నీస్ బుక్లో కాదు, మన పేరు ఉండవలసింది జీవ గ్రంథములో. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడినని మనం చదువుతున్నాం. మన పేరు జీవ గ్రంథములో ఉండాలి, గిన్నీస్ బుక్లో కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, గిన్నీస్ బుక్లో పేరు కోసం ఈరోజు ఎన్ని సాహసాలు చేస్తున్నారు, ప్రాణానికి తెగించి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరూ చేయని సాహసాన్ని చేస్తే గిన్నీస్ బుక్లో పేరుంటుందని తెలుసుకున్నారండి.
గిన్నిస్ బుక్లో నీ పేరుండాలంటే ఎవరూ చేయని సాహసం చేయాలి. కానీ జీవగ్రంథంలో నీ పేరుండాలంటే దేవుని కోసం ఒకనాడు తిమోతి చేసినట్టుగా చేయాలి. దేవుని కోసం ఒక అననీయ బ్రతికినట్టుగా మనం బ్రతకాలి. ఒక స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు అలా ఆదిమ సంఘములో ఉన్న దేవుని పిల్లలాగా మనం బ్రతకాలి. ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులా జీవిస్తే చాలు. గిన్నిస్ బుక్లో పేరు కోసం ఎవరు చేయనివి చేయాలి. జీవగ్రంథంలో పేరు కావాలంటే దేవుని పిల్లలు బ్రతికినట్టుగా మనం బ్రతికితే చాలు ప్రియులారా. జీవగ్రంథంలో మన పేరుండాలంటే దేవుని కార్యక్రమాలు మనం చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అంతేకాదు దేవుని పనులకు సహకారం ఇవ్వాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 మీరు చూడగలిగితే అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. దేవుని పనికి మనం సహకారం ఇస్తే చాలు, దేవుని కార్యక్రమాల్లో మనం ఉంటే చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. నీవు చేసిన కార్యక్రమాలు దేవుని గ్రంథంలో వ్రాయబడుతున్నాయి. ఆలోచించండి, మంచి పేరు మనకు కావాలి. దేవుని కోసం బ్రతికి మంచి పేరు మనం తెచ్చుకోవాలి, అప్పుడే మనం పరలోకానికి వెళతాం. ప్రియులారా, సమాజంలో మనకు ఒక మంచి పేరు రావాలంటే చిన్ననాటి నుండే తిమోతిలాగా వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. తిమోతి తల్లి ఎంత మంచి తల్లి అండి, బాల్యము నుండే దేవుని వాక్యాన్ని నేర్పించింది. ఈరోజు సమాజంలో ఎంతోమంది స్త్రీలు తమ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ లోకంలో ఏదో ఒక పేరు తెచ్చుకోవాలని, ఒక ఉద్యోగం సంపాదించాలని ఆరాటపడుతున్నారే కానీ, మా పిల్లలకి ఈ భూమి మీద ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారే కానీ, నా పిల్లలు పరలోకంలో ఉండాలని కోరుకునే తల్లులు ఈరోజు ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నాడు తిమోతి ద్వారా. తిమోతి 5:14-15 వరకు చూడగలిగితే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతికి ఉత్తరాన్ని రాస్తున్నాడు పౌలు గారు. ఆ ఉత్తరంలో ఎంత మంచి విషయాన్ని చెప్పాడు. యవనస్తులైనటువంటి స్త్రీలు, సంఘములో ఉన్న స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయాలి. ఒక తిమోతి తల్లిని మీరు చూడండి. తిమోతిని కన్న తరువాత ఎంత చక్కగా గృహ పరిపాలన చేసింది, తన కుమారుని ఎంత చక్కగా వాక్యంలో పెంచింది. వాక్యంలో పిల్లలను పెంచవలసినటువంటి బాధ్యత దేవుడు తల్లిపై పెట్టాడు. గృహ పరిపాలన చేయవలసింది తల్లి. గృహములో ఒక స్త్రీకి దేవుడిచ్చిన పాత్ర ఇది. పిల్లలను చక్కగా వాక్యంలో పెంచాలి. దేవుడు చెప్పాడు, మీరు కూర్చున్నప్పుడు, మీరు లేచున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకొనినప్పుడు మీరు నా మాటలు నేర్పించండి అని చెప్పాడు. వాడు దేవుని మాటలు వినకపోతే, నీ మాటలు పట్టించుకోకపోతే నువ్వేం చేయాలి, వారిని ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టాలి, వారిని మంచి దారిలోకి ఎలా తేవాలో కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 29:15 మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్న మాట, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును. హదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, అదుపు చేయకపోతే తల్లికి అవమానం వస్తుంది. ఎందుకంటే పిల్లలను పెంచవలసినటువంటి బాధ్యత తల్లిపైనే ఉంది. యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని గృహ పరిపాలన చేయాలని చెప్పాడు. పిల్లలను కన్న తర్వాతనే గృహ పరిపాలన వస్తుంది స్త్రీకి. పిల్లలను కనకముందు భర్తపై అధికారం దేవుడు ఇవ్వలేదు, అధికారం చెలాయించమని చెప్పలేదు. పిల్లలను కన్న తర్వాత చక్కగా గృహ పరిపాలన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును అంటున్నాడు. బెత్తం ఉండవలసింది స్కూల్లో టీచర్ చేతిలో కాదు, బెత్తం ఉండవలసింది తల్లి చేతిలో.
ఎందుకంటే తల్లి దేవుని కోసం పిల్లలను పెంచాలి, భయభక్తులు నేర్పించాలి, బెత్తమును గద్దింపును ఉండాలి. దేవుడు అంటాడు, బెత్తముతో నీవు గద్దించిన ఎడల, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. నీవు శిక్షిస్తే బెత్తముతో పాతాళము నుండి వాడిని తప్పించిన వాడు అవుతావని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారిలారా, ఆలోచించండి, మన పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దించాలి, బెత్తంతో వారిని శిక్షించాలి. జ్ఞానం వస్తున్నప్పుడు వాళ్ళకి దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పు చేసినప్పుడు పిల్లలను మెచ్చుకోకూడదు, ఆనందించకూడదు. వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దించాలి, క్రమశిక్షణలో పెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సామెతల గ్రంథం 22:6 దేవుడు ఏం చెప్పాడో చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దానిలో నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను బాల్యములోనే నేర్పించాలి. చాలామంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లులు వారికి నడవవలసిన త్రోవను నేర్పించరు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, సమాజంలో మీ పిల్లలకు ఒక మంచి పేరు ఉండాలంటే, దేవుని దృష్టిలో ఒక మంచి సాక్ష్యం కలిగిన వారుగా మీ పిల్లలు ఉండాలంటే, ఆయన ముందు నిలబడాలంటే, మీరు వాక్యంలో పెంచాలి మీ పిల్లలను. ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడే సమాజంలో వాళ్ళకు ఒక మంచి పేరు ఉంటుంది, సంఘములో ఒక మంచి పేరు ఉంటుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, బాల్యములోనే నేర్పాలి. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అన్న చోట ఒక అంకె వేసి ఫుట్ నోట్లో అర్థం చెప్పాడు, వృద్ధుడైనా వాడు తొలగిపోడు. వృద్ధుడైనా బాల్యములో మనం నేర్పించిన మాటలు ఎంత ఉపయోగపడతాయి పిల్లలకు, వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత మళ్ళీ ఆ మాటలు వాళ్ళు వాళ్ళ హృదయంలో మరి మెదులుతూ ఉంటాయి. వారు తమ జీవితాన్ని సరిచేసుకుంటారు, మరలా దేవుని సన్నిధికి వాళ్ళు నడవాలని అనుకుంటారు. బాలుడు నడవవలసిన త్రోవను బాల్యములోనే నేర్పించాలి. పెద్దలు ఒక సామెత చెప్తారు, మొక్కై వంగనిదే మ్రానై వంగునా అని. మొక్కగా ఉన్నప్పుడే చెట్టును మనం వంచాలి, అప్పుడే ఎటంటే మనకిష్టమైన వైపుకి అది వంగిపోతుంది, దాన్ని చక్కగా మనం నిలబెట్టగలుగుతాం. అది మ్రానైన తర్వాత మనం వంచలేము, వంచిన ప్రయాస వ్యర్థమే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అలాగే పిల్లలు బాల్య దశలో ఉన్నప్పుడు వారికి దేవుని వాక్యం చెప్పి భయభక్తులు నేర్పించాలి, పెద్దవాళ్ళైన తర్వాత తొలగిపోరు. చాలామంది తల్లులు మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటూ ఉంటుంటారు. ఎందుకమ్మా ప్రార్థన చేయాలంటే, మా బాబు చెడిపోయాడయ్యా, వాడు దేవుని కోసం బ్రతకడం లేదు. ఎందుకు ఇలా జరిగిందంటే, బాల్యము నుండి మీరు దేవుని సన్నిధికి నడిపించలేదు కనుక. యేసుక్రీస్తు వారు అంటారు, చిన్నపిల్లలను నా యొద్దకు రావడానికి మీరు ఆటంకపరచకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పలేదా? చిన్ననాడే మనం దేవుని సన్నిధికి నడిపించాలి, వారికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతోనే తన ఇల్లు ఓడబెరుకును అని వ్రాయబడింది. చూడండి ప్రియులారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూడు రాలు జ్ఞానం లేనటువంటి స్త్రీ, మూడు రాలనగా జ్ఞానం లేనివారు తన ఇంటిని తమ చేతులతోనే ఓడబెరుక్కుంటారట. ఇంతకీ జ్ఞానవంతురాలు ఇల్లు కట్టడం అంటే ఏంటి? ఏదో సిమెంట్ తీసుకొచ్చుకొని రాళ్ళు తెచ్చుకొని ఇల్లు నిర్మించుకోవడం కాదు. ఇల్లు అనగా మనమే ఆయన ఇల్లు అని బైబిల్లో వ్రాయబడింది. మనమే ఆయన ఇల్లు, తమ పిల్లల జీవితాన్ని కట్టుకుంటుంది వాక్యం ద్వారా. జ్ఞానవంతురాలనగా వాక్యం కలిగిన స్త్రీ. జ్ఞానం ఎక్కడుంది? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు వాక్యములో ఉన్నాయి. వాక్యం కలిగిన స్త్రీయే జ్ఞానవంతురాలు, వాక్యం నేర్చుకున్న స్త్రీయే జ్ఞానవంతురాలు. వాక్యం ద్వారానే తన ఇంటిని కట్టుకుంటుంది, తమ పిల్లల జీవితాన్ని కడుతుంది, పిల్లలను క్రమశిక్షణలో నడిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించాలి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, అజ్ఞానంతో బ్రతికే స్త్రీ తన ఇంటిని చెరుపుకుంటుంది, తమ పిల్లల జీవితాన్ని పాడు చేసుకుంటుంది. మీ పిల్లలను పెంచవలసినటువంటి బాధ్యత, మీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదన్న సంగతి మీరు తెలుసుకోవాలి.
మీ పిల్లలకు సమాజంలో మంచి పేరు రావాలంటే దానికి కారకులు మీరే. దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోండి. మీ పిల్లలకు చిన్ననాటి నుండి వాక్యాన్ని నేర్పించి సమాజంలో వారికి ఒక మంచి గుర్తింపు వచ్చేటట్లుగా మీరు ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనం చూసాం బైబిల్లో ఎంతోమంది జీవితాలను చూసాం, మంచి పేరు కలిగిన వారిని చూసాం. వారిలో ఒక తిమోతి మనకు కనిపించాడు, ఒక స్టెఫెను, ప్రోకోరు, నికానోరు, ఫెర్మనాసు, నికోలాసు, ఇలాంటి వారిని ఎంతోమంది మనం చూసాం. అలాగే ఒక అననీయను చూసాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించి మనం చూసాం, యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూసాం. వీరందరికీ మంచి పేరు ఎలా వచ్చిందంటే దేవుని మాటలకు విధేయులై బ్రతికారు కనుక. మీ పిల్లలు దేవుని మాటలకు విధేయులై బ్రతకాలంటే మీరు వాక్యాన్ని నేర్పించక తప్పదు. మీ పిల్లలకు వాక్యాన్ని చిన్నప్పటి నుండి నేర్పించి వారికి ఒక మంచి భవిష్యత్తును మీరు ఇవ్వగలగాలి. మంచి పేరు వాళ్ళకు మేలు చేస్తుంది. మంచి పేరు కలిగి వాళ్ళు ఈ భూమి మీద బ్రతికితే, మంచి సాక్ష్యాన్ని కలిగిన వారుగా వారు భూమి మీద బ్రతికితే, వారు తర్వాత పొందే మేలేంటో తెలుసా? పరలోకం. పరలోకం పొందుకుంటారు. మీరు వాక్యాన్ని నేర్పించి వాక్య ప్రకారంగా బ్రతికినందుకు మీరు పరలోకంలో ప్రవేశిస్తారు, మీ పిల్లలు కూడా పరలోకంలో ప్రవేశిస్తారు, మీ కుటుంబం అంతా మేలు పొందుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే వాక్యాన్ని నేర్పించమని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మంచి పేరు మనిషికి మేలు, ఆ మేలే పరలోకం. మంచి పేరు వలన మనకు కలిగే మేలే పరలోకం. అక్కడ ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, సూర్యుని ఎండ లేదు, ఏ వడగాలి కూడా లేదు. ఆ ఉన్నతమైన లోకాన్ని పొందుకోవాలంటే వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యాన్ని నేర్చుకుని వాక్య ప్రకారంగా మనం ఈ భూమి మీద బ్రతుకుతుంటే సమాజంలో మనకు ఒక మంచి పేరు ఉంటుంది. దేవుని చేత ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి పేరు మీరు సంపాదించే పిల్లలుగా, దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని మాటల ప్రకారంగా బ్రతికే పిల్లలుగా మీరంతా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు. జగేపేట మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెనగంచిప్రోలు గ్రామంలో మహాసభలు జరగబోతున్నాయి. లోకానికి తెలియని ఆత్మహత్యలు అను ఐక్య క్రైస్తవ ఆలోచనాత్మక మహాసభలు జరగబోతున్నాయి. తేదీలు చెబుతున్నాను. ఫిబ్రవరి నెల 2016 ఫిబ్రవరి నెల 25, 26, 27 తారీఖులలో గురు శుక్ర శనివారాలలో ప్రతిరోజు 6 గంటలకు సభలు జరుగుతున్నాయి. మరి ఆ యొక్క పెనగంచిప్రోలు గ్రామంలో చెరువుకట్ట సెంటర్ విజయవాడ రోడ్డులో ఈ మహాసభలు నిర్వహించబడుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా సభలకు విచ్చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అక్కడకు ముఖ్య వాక్యోపదేశకులుగా మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు కింగ్ జాన్సన్ విక్టర్ గారు వస్తూ ఉన్నారు. మరి వారు చక్కగా వాక్యాన్ని బోధిస్తారు. ఎన్నో పాటలు వారు రచించి పాడినవారు. ఆయన మరి సంగీత దర్శకుడు, చాలా చక్కటి పాటలు రాశారు. అలాగే చక్కటి వాక్యాన్ని కూడా వారు అందిస్తారు. వారితో పాటు మరి డిప్యూటీ డైరెక్టర్లు ఉపేంద్ర గారు, బ్రదర్ సంతోష్ కుమార్ గారు, బ్రదర్ రాజేంద్ర బాబు గారు కూడా వాక్యాన్ని అందించడానికి వారు కూడా వస్తున్నారు. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఈ నెలలో 25, 26, 27 తేదీలలో జరిగే పెనగంచిప్రోలు గ్రామంలో సభలకు మీరంతా విచ్చేసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అది జగేపేట కళాశాల ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక మీకు తెలియచేస్తున్నాం. ప్రియులారా, మరి పెనగంచిప్రోలు గ్రామంలో జరుగుతున్న సభలకు మీరు విచ్చేసి మహాజ్ఞానాన్ని నేర్చుకొని మీ పిల్లలకు మంచి భవిష్యత్తును మీరు ప్రసాదించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. చెప్పబడిన మాటలు మీ పిల్లల హృదయాల్లో ఫలించడం కృప చూపండి. నీ కొరకు గొప్పవారుగా, మంచి పేరు కలిగిన వారుగా ఈ భూమి మీద బ్రతికి తమ తనువులను చాలించుకోగలిగే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూసుకోవాలి.